విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. సామాన్యుడికి సుమన్ టీవీ సదవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాలపై పార్టీలకు అతీతంగా విశ్లేషణాత్మక వివరణ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీతో ఇంటర్వ్యూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వివేక్ గారు గంటా శ్రీనివాస్ గారితో భేటీ అయ్యారు. అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారితో, మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారితో కూడా ఆయన భేటీ అయ్యారు. సో ఈ భేటీ తర్వాత ఒక వార్త చాలా హల్చల్ చేస్తుంది, అంటే కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఏపీలో ఒక రాజకీయ వ్యూహానికి తెరలేపుతా ఉన్నారు కేసీఆర్ గారు అంటా ఉన్నారు. సో ఏంటంటే గంటా గారి లాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేందుకు అసలు అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన వస్తా అంటే ఇక్కడ వైసీపీ ఎప్పటి నుంచో అంటే వైసీపీ గూటికి వస్తారనే ఒక వార్త ఉంది. అలాంటి వ్యక్తి వస్తారు అని అంటే అది పార్టీకి ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ గతంలో వచ్చిన మాట సీట్ల విషయంలో ఆయన కొంచెం ఎక్కువ స్థానాలు కావాలి, అతని అనుచరులకు కూడా అని చెప్పేసి అడిగారు కాబట్టి రాలేదు అనే మాట కూడా మనం వింటా ఉన్నాం. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటే మెయిన్ ప్రధాన పార్టీలు కాకుండా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే విధంగా ఉంటుందా? ఇప్పుడు గంటా శ్రీనివాసరావుతో అట్లాగే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణతో మాట్లాడిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ తోటి కొద్దిసేపటి క్రితమే నేను అసెంబ్లీలో మాట్లాడాను ఈ విషయం మీద. మీరు ఏం మాట్లాడుకున్నారు ఏంటి దాని చర్చల సారాంశం ఏంటని కలిపి కలిశాడు లాబీల్లో అని చెప్పాడంటే మాది ఇంకా ఒక ప్రాథమిక దశల్లోనే ఉంది, నేను ఇంకా దానికి సంబంధించి అవుట్కమ్ పూర్తిగా చెప్పలేను. అయితే ఇందులో జేడి లక్ష్మీనారాయణ మాత్రం చాలా ఆసక్తిని అయితే ప్రదర్శిస్తూ ఉన్నాడు. రెండోది ఏంటంటే గంటా శ్రీనివాసరావు ఒక యాక్షన్ ప్లాన్ కూడా చెప్పాడు, అది ఇప్పుడు నేను రివీల్ చేయనన్నాడు ఆయన. ఎవరు? వివేక్, ఎమ్మెల్యే వివేకానంద, ఇప్పుడే కలిశారు. సో అయితే వివేక్ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి వాళ్ళ వైపు నుంచి కూడా బీఆర్ఎస్లో చేరాలన్న ఆలోచన వచ్చి ఉండొచ్చు, లేదా టీఆర్ఎస్ వైపు నుంచి కూడా అటువంటి వాళ్ళని పొటెన్షియల్ వ్యక్తుల్ని మనం చేర్చుకుంటే ఎట్లా ఉంటుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆలోచిస్తూ ఉండి ఉండాలి. అందువల్లనే ఈ ప్రక్రియ ఏదో జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. పైగా ఒకే సామాజిక వర్గం పైన టార్గెట్ చేస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది సార్, ఫోకస్ పెంచినట్టు కనపడతా ఉంది. మనం చూస్తే తోట చంద్రశేఖర్ గారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే గంటా శ్రీనివాస్ గారు, జేడీ గారు ఎవరు కదా. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే కోయిన్సిడెన్స్ అంటాం. అంటే ఇప్పుడు అటు ఇటు బోత్ సైడ్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఆకర్షణ పెట్టకపోయినా కూడా అటునుంచి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్న వాళ్ళు కాపులు కావడం అనేది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన సన్నివేశం. ఎందుకంటే కాపులకు ఆల్రెడీ మా పార్టీ అనుకునే జనసేన పార్టీ ఉంది. అట్లాగే జనసేన పార్టీ రేపు టీడీపీతో కలిసి పొత్తులోకి వెళితే కొన్ని సీట్లు వస్తాయన్న అంచనాలు జనరల్గానే రాజకీయ విశ్లేషకుల్లో ఉన్నాయి. ఇది కాకుండా వాళ్ళు అంటే బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తోటే ఏర్పడిన పార్టీ. రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండోసారి కొనసాగిస్తుంది, అంటే రెండోసారి అధికారాన్ని టీఆర్ఎస్ చేపట్టింది. సరే ఇప్పుడు జాతీయ పార్టీగా ఎమర్జ్ కావడం కోసం బీఆర్ఎస్ అని పేరు పెట్టారు. అది ఎట్లా విస్తరించాలి ఏపీలో కర్ణాటకలో అని అవన్నీ కూడా పథకాలు వాళ్ళతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అక్కడ అధికార పార్టీ వైసీపీకి గట్టి పోటీ తెచ్చే అవకాశం ఉన్నట్టుగా అందరి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎవరికి ఏ రకమైన సందేహాలు లేవు. సీట్లు ఎన్ని వస్తాయి ఏమిటి అనేది, ఓట్లు ఎన్ని వస్తాయని పక్కన పెడితే గట్టి పోటీని ఇవ్వడం అయితే సాధ్యమవుతుంది అనేది జనరల్గా అందరూ చెప్తున్న మాట, రాజకీయ నాయకులు అందరూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అంతిమంగా టీడీపీకి నష్టం కలిగించే ఒక యాక్షన్ ప్లాన్ను కేసీఆర్ అమలు చేస్తున్నారనే అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేసీఆర్కు ఉన్న వైరం ఈనాటిది కాదు. 1999లో ఆయన క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి మండలి కూర్పులో కేసీఆర్కు అవకాశం ఇవ్వని నేపథ్యంలోనే కేసీఆర్కు చంద్రబాబు నాయుడుకు మధ్య వైరం ప్రారంభమైంది. ఆ వైరం ఎక్కడి దాకా వెళ్ళింది, ఆయన 2001లో పార్టీ పెట్టడానికి కారణమైంది, తెలంగాణ అప్పుడు చాలా వేడిగా ఉన్న పరిస్థితి ఉంది, ఆ తెలంగాణ ఎజెండా తీసుకుని ఆయన టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించాడు. ఇదంతా పూర్వ నేను చెప్పేదంటే పూర్వరంగం అంటే నేపథ్యం చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా పక్కన పెట్టండి. మధ్యలో ఒకసారి 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు.
అది డిఫరెంట్ ఇష్యూ అంటే ఎన్నికల సందర్భాల్లో శత్రులతో కూడా అవసరమైతే పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకున్నాడు. వైఎస్ రాజశేఖర్ దెబ్బతీయడానికి టీఆర్ఎస్ పొత్తు అవసరమని చంద్రబాబు అనుకున్నాడు. సరే వాట్ ఎవర్ అది జరిగిపోయింది. బట్ నేనేమంటున్నానంటే చంద్రబాబుతో కేసీఆర్కు ఉన్న వైరం ఈనాటిది కాదు అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఒకటి ఇప్పుడు అక్కడ ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేన కలిస్తే ఇవి ఎంత దూరం వెళ్తాయి, వీటికి సంబంధించిన బలాబలాలు ఏంటి అనేది ఒక అనాలిసిస్ ఉంది. సో వైసీపీకి లాభం జరిగే విధంగా కేసీఆర్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడేమో అని గతంలో కూడా వార్తా కథనాలు వచ్చాయి, మేము చదివే ఉండొచ్చు. ఎందుకు వాటి నేపథ్యం ఏంటి అంటే టీడీపీని ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది, ఇప్పుడు బీఆర్ఎస్గా ఏపీలో కర్ణాటకలో మిగతా రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఖమ్మంలో సభ పెట్టాడు. ఖమ్మంలో సభ పెట్టి ఆయన ఏం నిరూపించదలుచుకున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇంకా ఇక్కడ బతికే ఉంది, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మళ్ళీ అవకాశాలు ఉన్నాయి, కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, లేదా ఇక్కడ గెలుపోటంలో ప్రభావితం చేస్తాము అనే మైండ్ సెట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏమిటి, ఎట్టి పరిస్థితులలో ఇక్కడ కేసీఆర్ను దెబ్బతీయాలి, కేసీఆర్కు అధికారం మళ్ళీ రాకుండా హ్యాట్రిక్ చేయకుండా చూడాలనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసీఆర్ మధ్యలో జరుగుతున్న ఒక పరోక్ష యుద్ధంలో ఇప్పుడు ఈ కాపు సామాజిక వర్గం వచ్చి ఇరుక్కున్నది. ఇప్పుడు ఇక్కడ ఈ కాపు సామాజిక వర్గం ఏంటి, పూర్తిగా జనసేనను ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నిజానికి జగోడి హర్రామా జోగాయ్ కానీ లేకుంటే మిగతా కొంతమంది సామాజిక వర్గానికి సంబంధించిన హేమాహిమీలు ప్రముఖులు చెప్పినట్లుగా కానీ వాళ్ళు సూచిస్తున్నట్టుగా కానీ పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకొని జనసేనకు అన్ని రకాలుగా దాన్ని బలోపేతం చేసి ఆ పార్టీని రేపు భవిష్యత్తులో అంటే 2024 కాకుండా 2029 అయినా సరే జగన్కు ధీటుగా ఒక ఫోర్స్ లాగా తయారు కావాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు ఇప్పుడు చూడ చంద్రశేఖరు రావెల కిషోర్ బాబు ఇట్లాంటి వాళ్ళు చేరారు, ఓకే. బట్ ఇక్కడ మీకు లక్ష్మణ్ ఏంటి, ఆయన ఈ మధ్యకాలంలో చేసిన స్టేట్మెంట్ ప్రకారం నేను వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నానా అన్నాడు. ఏ పార్టీ నుంచి అంటే లేదు అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాలు మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం అయితే ఆయన బీఆర్ఎస్ వైపు ముగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశాలను ఇప్పుడు మనం కొట్టిపారడానికి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ అంటూ ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఒక రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీకు ఆర్థిక వనరులు కావచ్చు, ఇతరత్ర అంగబలం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఒక రాజకీయ పార్టీ నుంచి లభిస్తాయి. మీకు ఇండిపెండెంట్ ఉంటే ఆ ఫోర్సెస్ ఏమి ఉండవు, అంటే ఆ సోర్సెస్ ఉండవు, కనుక ఆ పోటీ అంత గట్టిగా ఉండే అవకాశం లేదు. సో లాస్ట్ టైం జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయాడు. సో ఈసారి అయినా సరే అక్కడి నుంచి గెలవాలి, ఒకసారి ఎంపీకి వెళ్ళాలని ఆయన చాలా బలంగా కోరుకుంటున్నాడు. సో ఈ సందర్భంగా ఏంటంటే జనసేన నుంచి అలా చేరి ఆయన తర్వాత డిస్కనెక్ట్ అయ్యాడు, దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన టీడీపీలోకి పోదలుచుకోలేదు, వైసీపీ వాళ్ళు ఆయన తీసుకోరు. ఇంకా ఇప్పుడు మిగిలింది ఏమిటి, బీఆర్ఎస్ అనేది మనకేదో అర్థమవుతుంది. సో ఇండిపెండెంట్ కాకంటే బీఆర్ఎస్లో పోటీ చేసి ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు. ఈ గంటా శ్రీనివాసరావు ఏంటంటే ఎప్పుడైనా కూడా తాను చేరడం అనేది ఎజెండాగా చేసుకోవాలి తప్ప, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ లాగా నేను వస్తాను నాతో పాటు ఇంకో 4 సీట్లు ఇవ్వండి అంటే ఏ రాజకీయ పార్టీ ఇవ్వదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇవ్వదు, బీఆర్ఎస్ అయితే అభ్యర్థులు కావాలి కదా, టీడీపీ జనసేన లేకపోతే జనసేన కాకపోయినా టీడీపీ వైసీపీ ఆల్రెడీ ఫుల్ ప్యాక్ కావాలి. నేను అదైనా పోతున్నాను, గంటా శ్రీనివాసరావు ఆ పర్టికులర్ అంటే ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న పార్టీలలో అటువంటి స్కోప్ లేదు. నేను వస్తాను నాతో పాటు ఇంకో 4 వస్తారు ఫలానా కాన్షియస్ టికెట్స్ ఇవ్వండి అంటే ఏ పార్టీ సిద్ధంగా లేదు, వైసీపీ సిద్ధంగా లేదు, మేము టీడీపీ ఇవ్వదు. సో బీఆర్ఎస్కి అభ్యర్థులు కావాలి, ఆ అభ్యర్థులలో కొంత పేరు కలిగిన వాళ్ళు లేదంటే ఆల్రెడీ కొంత పబ్లిక్లో కనెక్టివిటీ ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఉంటే ఇంకా అడ్వాంటేజ్ కదా, పైగా కాపు సామాజిక వర్గం. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఉంది కదా సార్ అట్లాంటప్పుడు, ఎందుకంటే ఎట్లాగూ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పైగా చిరంజీవి గారితో మంచి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. సో మరి జనసేన పార్టీలోకి కాకుండా బీఆర్ఎస్లోకి వెళ్ళాలని అనుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు నేనేమంటే చెప్తున్నానంటే నవీన్, ఇప్పుడు ఇక్కడ మనం ఈ కారణాలను అన్వేషించవలసింది మనం కాదు, పవన్ కళ్యాణ్ అన్వేషించాలి, మీరు నేను కాదు, కేసీఆర్ కాదు. ఎందుకంటే జనసేన పార్టీకి నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవాల్సిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఏపీలో జనసేన, పవన్ కళ్యాణ్ ఏమి విశ్లేషించుకోవాలంటే, ఏ రకంగా రివ్యూ చేసుకోవాలంటే, ఆత్మపరిశీలన చేసుకోవాలంటే తమ పార్టీకి వచ్చి బయటికి ఎందుకు వెళ్ళిపోయారు లక్ష్మణ లాంటి వాళ్ళు అనేది ఆలోచించాలి. 2, ఇంకా ఎవరైనా ఉన్నవాళ్ళు పోతారా,
ఇప్పుడు ఉన్నవాళ్ళు అంత ప్రామినెంట్గా ఎవరు లేరు. మీకు రాజేంద్ర మనోహర్ మినహాయిస్తే అంటే పొలిటికల్గా బాగా ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఏమి లేవు దాంట్లో. సో కొత్త ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు పోయారు ఒకళ్ళిద్దరు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళని మీరు రెగ్యులర్గా అతనితో సంభాషిస్తూ ఉండడం మాట్లాడుతూ ఉండడం అటువంటి వాళ్ళు బయటికి పోకుండా ఆలోచన బయటకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారా ఏమిటి అనేది అంటే మినిమం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మీకు ఉత్తరాంధ్ర ఇటువంటి సెగ్మెంట్స్లో కనీసం 30 నుంచి 40 సెగ్మెంట్లలో కాపు సామాజిక వర్గం చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే ఆ పార్టీకి రాకుండా వేరే బీఆర్ఎస్ ఇంకొక పార్టీను వెతుక్కునే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ మీద వాళ్లకు నమ్మకం ఏదో పోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నాడో చంద్రబాబుతోనే కలిసి వెళ్తానన్న ఒక మెసేజ్ ఇస్తున్నాడో దాంతో కాపు సామాజిక వర్గంలో ఒక స్ప్లిట్ కనిపిస్తుంది మనకు. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ పైన ఆశలు వదులుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది అయితే బీఆర్ఎస్ ఎంట్రీతో అటు జనసేనకి ఇటు టీడీపీకి రెండింటికి నష్టమే సార్. ఏమంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ ఆ భేటీ సక్సెస్ అయ్యి సో ఆ భేటీ తర్వాత పార్టీ మారాలి అని గంటా గారు అనుకుంటే అది టీడీపీకి నష్టము. అదేవిధంగా ఇక్కడ చూస్తేమో తోటా చంద్రశేఖర్ గారు వచ్చేసేసి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి కూడా వెళ్ళిపోయారు. అంటే ఈ రెండు పార్టీలకే మెయిన్ డ్యామేజ్ లా కనపడతా ఉందా బీఆర్ఎస్ పార్టీ వల్ల? ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల ఎటు చేసి నష్టం అనేది పక్కన పెడితే లాభం అయితే వైసీపీ జరిగేటట్టు ఉంది. ఓకే అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఏంటి, వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకుండా చూసుకుంటా అన్నాడు. ఓట్లను చీలనివ్వకుండా చూసుకోవడం అనేది శబ్దము జాయి మహేష్మతి పక్కన పెట్టండి. అసలు ఈయన తమ పార్టీకి రావాల్సిన వాళ్ళు తమ పార్టీలోకి రాకుండా బయటికి ఎందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అనేది కదా ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు తక్షణం చేయవలసిన పని ఏంటంటే ఇమీడియట్గా ఆయన పొలిటికల్ అఫేర్స్ కమిటీ సమావేశాన్ని పెట్టి అసలు మన పార్టీలోకి ఎవరెవరు తీసుకోవాలి, ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి మనకు పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వ్యక్తులు ఎవరు, లేదా అవతల టీడీపీలోను లేకుంటే సారీ టీడీపీ అంటే వైసీపీలో ఎవరైనా ఎక్కడైనా వాళ్ళు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారా, అసమ్మతితో ఉన్నారా, వాళ్ళతో మాట్లాడడం టచ్ చేయడం దానికి అవసరమైతే ఒక కమిటీని వేయాలి, కొత్త ఇద్దరు ముగ్గురిని ఆ పనిలో పెట్టాలి, వాళ్ళని చేర్చుకోవాలి, వాళ్ళకి ఏదో రకమైన ఆశ చూపాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది రాజకీయాల్లో. అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ సమస్య అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ కానందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో నష్టము జనరల్గా ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జనసేన అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం కోసం ఇది కూటమి అనుకుందాం. ఈ కూటమికే నష్టం జరుగుతుంది కదా బీఆర్ఎస్ ప్రయత్నాలన్నీ కూడా. అల్టిమేట్గా ఏం జరుగుతుంది బీఆర్ఎస్లోకి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వస్తే గంటా శ్రీనివాసరావు వైపు నుంచి ఇంకొక నలుగురు రావచ్చు, మేబీ లక్ష్మీనారాయణ అంటే ఒక ఫిగర్, ఓకే ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఆయన రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ వచ్చే మైలేజ్ ఏంటి, అదే అంటే మొత్తంగా మనం మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పలేం కానీ ఓవరాల్గా కొంత ఫ్లేవర్ కేసీఆర్ వైపు జయప్రకాష్ గారి పేరు కూడా జయప్రకాష్ అంటే గతంలో వచ్చింది కానీ మళ్ళీ మధ్యలో ఆయన పెద్ద ఆసక్తి చూపినట్లేదు. బట్ మళ్ళీ ఇంకా చెప్పలేము ఆయన లాంటి వ్యక్తి కూడా పేరు రావచ్చు. ఆయన ఇంకెక్కడి నుంచైనా అసెంబ్లీకి ఏమైనా పోటీ చేస్తాడని తెలియదు, ఆయన ఉద్దేశం ఎట్లా ఉందో తెలియదు మనకు. బట్ అంటే ఓవరాల్గా మనం ఏపీ పాలిటిక్స్ సంబంధించి మనం ఎన్నిసార్లు మాట్లాడినా కూడా భూమి గుండ్రంగా ఉంది. వైసీపీ వర్సెస్ జనసేన ప్లస్ టీడీపీ, ఇక్కడ బీజేపీ కనుక మనం ఇమ్మెటీరియల్ అనుకుంటే నెగ్లిజబుల్ అనుకుంటే ఇవి రెండు ఇంపార్టెంట్. ఈ రెండింటి మధ్య ఐక్యత రావాలి ముందు. రెండు ఎక్కడెక్కడ పోటీ చేస్తా ఏంటి అనే దానికి సంబంధించి సీట్ల సర్దుబాటు ఇదంతా కూడా ప్రాసెస్ పూర్తి కావాలి. ఈ పూర్తి కాకముందే ఒకవైపు కేసీఆర్ అక్కడి నుంచి జనసేనలో పోయేవాడను లేకుంటే జనసేనతో సంబంధాలు ఉన్న వాళ్ళను లాగేస్తూ పోతే ఇంకా జనసేనలో ఉండేవాళ్ళు ఎవరు, అది టీడీపీకి కూడా నష్టమే కదా. వర్సెస్ ఇప్పుడు టీడీపీకి జనసేన సపోర్ట్ కావాలండి, 100% కావాలి. వితౌట్ జనసేన టీడీపీ 78 దాకా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకున్నది ఇప్పుడు 23 అండి, 23 నుంచి 89 దాకా వెళ్ళాలి. బీఆర్ఎస్ ఏపీలో బాగా వేయడం వెనుక వైసీపీ వ్యూహం ఉందా సార్? అంటే వైసీపీ సపోర్ట్ కూడా ఉంటుందా? ఎందుకంటే ఈ మాట కూడా మనం విన్నాము, టీడీపీ వాళ్ళ నుంచే వచ్చిన మాట ఇది. లేదు ఇక్కడ ఆయన మద్దతుతోనే ఈ పార్టీ ఏర్పడింది, ఇక్కడికి వచ్చిందని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు అన్నారు. సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొకరి మీద బురద వేయడం, ఇంకొకరి మీద నింద వేయడం, ఇంకొకరి మీద రాయి వేయడానికి ముందు వాళ్ళు తమ బలమేంటో చూసుకోవాలి.
తాము ఎందుకు బలహీనపడుతున్నామో చూసుకోవాలి. అది టీడీపీకి సంబంధించిన సమస్య, అది వైసీపీకి సంబంధించిన సమస్య కాదు. రాజకీయాల్లో ఎత్తుగడలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న సంగతి రహస్యం కాదు, అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ మిత్రులుగా కొనసాగుతున్న సంగతి కూడా తెలిసిందే. ఎక్కడ ఏ రకమైన వైరం ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట అన్నాడు, జగన్ కేసీఆర్ పైన పోరాడాలి, 100,00,000 కోట్లకు పైగా ఆస్తులు, ఇది ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, వాటిని రాబట్టుకోవడానికి మీరు కేసీఆర్తో పోరాడండి, మీరు వెళ్ళి ఢిల్లీలో కేంద్రంతో పోరాడండి అని జగన్ని ఆయన జగన్కు సూచన చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ జగన్ ఆయన ఎటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉన్నాడంటే, ఇక్కడ ఇటువైపు పక్క రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రితోనే పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఆస్తులున్నాయో ఏమున్నాయో, ఇక్కడ ఏ వ్యవహారాలు ఉన్నాయో మనకు తెలియదు. సో జగన్ ఇక్కడ పక్క రాష్ట్రంలోని కేసీఆర్తో కొట్లాడలేడు, పోరాడలేడు. అటు బీజేపీతో కూడా డైరెక్ట్గా నేరుగా పోరాడలేడు. ఈ రకమైన బలహీనతలతో ఆయన ఉన్నాడు. మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలనే ప్లాన్తోనే ఉన్నాడు ఆయన. అటువంటప్పుడు కేసీఆర్ జగన్కు చెప్పి ఇదంతా చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు, లేదా జగనే ఇటువంటి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఉంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీగా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో విస్తరణ జరగాలి. సో అందులో భాగంగా పక్క రాష్ట్రమైన మొన్నటి వరకు కలిసిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా పోటీ చేయాలి, దానికి అభ్యర్థులు కావాలి. ఇక్కడ ఏ పక్క సీట్ల సర్దుబాటు కానీ కేటాయింపులు కానీ దక్కని వారికి ఖచ్చితంగా ఇది ఒక ఓపెన్ ఆఫర్ లాగా కనపడతా ఉంది. అంతే కదా, ప్లాట్ఫామ్ కొత్తగా ఉంటుంది. రేపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా కేసీఆర్ దూషించాడు, ఏ రకంగా నిందించాడు అనేది అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో కేసీఆర్ రేపు భవిష్యత్తులో విశాఖపట్నంలో జరిగే సభలో కావచ్చు, మరో చోట బీఆర్ఎస్ ఏర్పాటు చేసే సభలో కావచ్చు, ఆయన మళ్ళీ ఏపీ ప్రజల్ని కూడా తన దారిలోకి తీసుకొచ్చే విధంగా, తన మాట వినే విధంగా ఆయన తన వాక్పటిమతోటి వాళ్ళని మంత్రముగ్ధులు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏపీ ప్రజల్ని కూడా కన్విన్స్ చేయగలడు. కేసీఆర్ దగ్గర ఆ ట్రిక్స్ ఉన్నాయి. కేసీఆర్ దగ్గర అటువంటి మంత్రజాలం ఉంది, అది వేరే వాళ్ళ దగ్గర లేదు. ఆ మాట కావచ్చు, లేకుంటే వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళు ఏ ఇష్యూ దగ్గర వాళ్ళు అక్కడ ఉంది ఇష్యూ, ప్రధానంగా ఏ సమస్యతో ఉన్నారు, అక్కడ పొలిటికల్ సినారియో ఏంటి అనేది అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అయితే అప్పుడు గతం అంతా ఇప్పుడైతే పట్టించుకోరంటారా, అంటే రాష్ట్రాన్ని విడగొట్టింది ఆయనే అని చెప్పేసి బలంగా నమ్ముతూ ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్లో, అవన్నీ పట్టించుకోరా ప్రజలు. ఇప్పుడు నవీన్ ఇక్కడ సమస్య ఏంటంటే, 2.5 జిల్లాలకు సంబంధించిన వాళ్ళదే వ్యవహారం అంతా. ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ముందు కూడా కేసీఆర్ తరచూ మాట్లాడింది కానీ, తరచూ విమర్శలు గుప్పించింది కానీ 2.5 జిల్లాలకు సంబంధించిన వాళ్ళపైనే. ఆ 2.5 జిల్లాలు ఏంటంటే కృష్ణా, గుంటూరు 2 ఫుల్, ప్రకాశం 1 హాఫ్. సో ఈ 2.5 డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళే ఇక్కడ పెట్టుబడులు పెట్టారను, లేకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వనరులను దోచుకున్నారనో, తెలంగాణకు సంబంధించిన భూములను దోచుకున్నారనో, ఇవన్నీ ఆరోపణలు చేస్తూ వచ్చాడు కేసీఆర్. ఓకే, సో రిమైనింగ్ పార్ట్స్ ఏమవసరం? ఇప్పుడు మీకు 2.5 అంటే నేను చెప్పాను క్లియర్గా, కృష్ణా గుంటూరు 2 ఫుల్, 1 హాఫ్. ఇప్పుడు మీకు మిగతావి ఎక్కడ, ఏ జిల్లాల వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళకి తెలంగాణ విడిపోయే నాటికి కేసీఆర్ చేసిన ఆరోపణలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి, లేకుంటే ఇప్పుడు రాష్ట్రం తెలంగాణ కావాలి అనే కాంక్షతోటి కేసీఆర్ నడిపించిన ఉద్యమంలో ఆయన అనేక రకాల ఎత్తులు వేశాడు, అనేక రకాల ప్రయోగాలు చేశాడు, అనేక రకాల ఉద్యమాలు చేశాడు. ఆ సందర్భంగా ఏపీని, ఏపీలో ఉన్న ఆయన ఏం చెప్పాడు, పుట్టకు కోటి కోసం వచ్చేవాడితో మాకు పంచాయతీ లేదు, పుట్ట కొట్టేవాడితోనే మా పంచాయతీ అన్నాడు. అంటే ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇక్కడి ఆస్తులను, లేకుంటే ఇక్కడి భూములను, ఇక్కడ రకరకాలుగా ఎవరైతే దోపిడీ చేశారని చెప్పాడో కేసీఆర్, వాళ్లకు సంబంధించిన సమస్య అది. సో వాళ్ళు ఎంతమంది ఉంటారు, పిడికడి మందే ఉంటారు కదా. మిగతా పుట్టగుడ్డి కోసం వచ్చిన వాళ్ళు ఎంతోమంది, కొన్ని 1000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు, 100,000 మంది పనిచేస్తున్నారు, ఎవరికి ఆ ఇష్యూ లేదు. సో అక్కడ కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, రిమైనింగ్ ఏ జిల్లా మీకు తీసుకున్నా కూడా, మీకు ఏ జిల్లాలో కూడా నాకు తెలిసి అంత ఇష్యూ మళ్ళీ, అంటే కేసీఆర్ ఇట్లా పుట్టినాడు 2014 ముందు ఇట్లా మాట్లాడాడు, అవి నాకు తెలిసి పెద్ద వర్కౌట్ కావేమో అనిపిస్తుంది. అది మళ్ళీ ఎవరు చేయాలి, చంద్రబాబు నాయుడు ప్రచారం చేయాలి కేసీఆర్ పనే వ్యతిరేకంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయగలడా నాకు తెలిసి చెప్పలేడు, జగన్ నాకు తెలిసి బ్యాలెన్స్గానే మాట్లాడతాడు.
ఇక్కడ మళ్ళీ పార్టీని మరి పునర్జీవనం చేసుకోవడానికి చూస్తా ఉన్నారు కదా చంద్రబాబు టీడీపీని. సో అక్కడికి వచ్చి చెప్పలేరు. మొత్తానికి ఎటు తిరిగి ఇరకాటంలోనే పడ్డట్టు కనపడతా ఉంది సార్ టీడీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే మూడు రాజధానులు అనే అంశంతో మొన్నటి వరకు ఇదే ఊబిలో ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఏమో రెండు కళ్ళ సిద్ధాంతం అనేది గతంలో ఉండేది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే అనుసరిస్తూ ఉన్నారు అనే నినాదాన్ని వైసీపీ వారు ఇప్పటికే బలంగా తీసుకుని వెళ్తా ఉన్నారు. సో మొత్తానికి ఎటు తిరిగి ఇరకాటంలో ఉంది. ఓకే చూద్దాం సార్, ఎందుకంటే గంటగారు లాంటి వ్యక్తులు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే ఆ బీఆర్ఎస్ పార్టీ ఏవైనా కొద్దిగా స్థానాల్లో అయినా కూడా గెలుపు అవకాశాలు ఉంటాయేమో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ.